శ్రీ గురుపే నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కేతు గ్రహం విశాఖ నక్షత్రం మీద దాదాపుగా 8.5 నెలల పాటుగా 250 రోజుల పాటుగా పయనం చెందబోతున్నారండి. రెండు రాసుల మీదుగా, అంటే వృశ్చిక రాశి మీదుగా మరియు తులారాశి మీదుగా. కాబట్టి కేతు మరియు గురు గ్రహాలు సహజంగా గోచార ఫలితాలు అనేటివి గురు, శని, రాహుకేతు వీటి వల్ల జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది ఈ నక్షత్ర మార్పు, రాశి మార్పు కంటే? ఒకటి నక్షత్రం అంటే విశాఖ 4వ పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది, 1, 2, 3 పాదాలు తులారాశిలో ఉంటాయి. రెండు రాసుల మీదుగా ఈ కేతు పయనం చెందబోతున్నారు. అంటే ఫిబ్రవరి 8వ తారీఖు 2022 తేదీ నుండి అక్టోబర్ 18, 2022 వరకు, అంటే దాదాపుగా 250 రోజుల పాటు ఈ కేతు రాహుకేతులు అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటాయండి. యాంటీ క్లాక్ వైజ్ రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటే సవయ దిశలో ఇవి అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి. అందుకనే మొదటిగా వృశ్చిక రాశిలో 4వ పాదం అయినటువంటి విశాఖ 4వ పాదం మీద పయనం చెందుతారు. ఎంతవరకు అని అంటే 63 రోజుల పాటుగా. మనకు ముఖ్యంగా 8వ తారీఖు ఫిబ్రవరి 2022 నుండి 12 ఏప్రిల్ 2022 వరకు ఆయన 4వ పాదం మీద ఉంటారండి. తదనంతరం 187 రోజుల పాటుగా 1, 2, 3 పాదాలు ఉన్నటువంటి తులారాశిలో వారు పయనం చేస్తారు. సహజంగా కేతు ఏంటంటే అది ఛాయాగ్రహం. ఎలా ఉంటుంది ఫలితాలు అంటే ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితం, ఏ నక్షత్రం మీద కనుక ఉంటే ఆ నక్షత్ర ఫలితాలు సహజంగా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ నక్షత్రం మీద ఉండబోతుంది? అందురాత వదిలిపెట్టి విశాఖకి వెళ్ళబోతుంది. కాబట్టి విశాఖ నక్షత్రం అంటే గురు గ్రహ యొక్క ఫలితము. అదేవిధంగా రాశి చూసుకున్నప్పుడు వృశ్చిక రాశిలో 63 రోజులు 187 రోజులు తులలో ఉంటారు. కాబట్టి తులరాశి మీద కూడా అంటే శుక్రగ్రహ ప్రభావం కూడా చూపిస్తుంది. కాబట్టి ఎక్కువగా అంటే ప్రతి రాశి వారికి ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ యొక్క గురు, కుజ, శుక్ర, కేతు ఈ 4 గ్రహాల యొక్క దశలు కానీ అంతదశలు కానీ జరుగుతున్న వారికి ఎక్కువగా ప్రభావం ఉంటుంది. అదేవిధంగా కేతు గ్రహ సంఖ్య 7 అండి. 7వ తేదీ కానీ 16 కానీ 25వ తారీఖు కానీ జన్మించిన వారికి, ఏ నెలైనా సరే జన్మించిన వారికి కూడా ప్రభావం అధికంగా ఉంటుంది. విశాఖ నక్షత్రానికి అధిపతి గురుడు. గురుడు సహజంగా ధార్మికతనాన్ని, ఆధ్యాత్మికతను, పాండిత్యాన్ని, బోధనను, టీచింగ్, స్పిరిచువాలిటీ, బంగారం, కుటుంబం ఇవన్నీ ఇండికేట్ చేస్తుందండి. అంటే ఇక్కడ సహజంగా గురుడికి రెండూ ఉన్నాయి. సహజంగా మేషం నుండి చూసినప్పుడు ధనస్సు అంటే 9వ స్థానం, పూర్వజన్మ అదృష్టము, 12 కనుక స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత బాగా ప్రాముఖ్యత ఇస్తుంది. అదేవిధంగా ఈయన కర్కాటక రాశిలో సహజమైన 4వ స్థానంలో ఉచ్చ పొందుతారు. 4 అంటే కుటుంబ సంతోషం. కాబట్టి రెండు ఉంటాయి, అంటే మెటలిస్టిక్ లైఫ్, కుటుంబము, కుటుంబ బంధాలు, వివాహం ఇవన్నీ కూడాను మనకు సహజంగా గురుడు ఇస్తాడు. ఆధ్యాత్మికత రెండు ఇస్తారండి. గురుడు ద్విస్వభావ గ్రహం. ఎందుకనంటే ధనుసు రాశి ద్విస్వభావ రాశి, మీద రాశి కూడా ద్విస్వభావ రాశి. పైగా కేతువు ఈ గురు నక్షత్రమైనటువంటి విశాఖ మీద రెండు రాశుల్లో పయనం చెందబోతున్నారు. మరి కేతువు విషయానికి వస్తే, కేతువు పెండింగ్ కర్మ, ప్రారంభ కర్మ, గత జన్మలో చేసినటువంటి పాప పుణ్యాల యొక్క ఫలితం అనుభవించడం, ఆధ్యాత్మికత, లిటికేషన్స్, తల్లి యొక్క తండ్రి ఇవన్నీ కూడా కష్ట నష్టాలు ఇవన్నీ కూడా సుఖం కూడా ఉంటుందండి. కేతు గ్రహస్థితిని బట్టి ఉంటుంది ఇవన్నీ కూడా. ఆధ్యాత్మికత, రీసెర్చ్, మెడిసిన్స్, డాక్టర్స్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇది మెడికల్ మెడిసిన్స్ ఇలన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. మరి విశాఖ అనేది పవర్ఫుల్ నక్షత్రం అండి. సీతామ్మవారు కూడాను ఈ నక్షత్రం మీద జన్మించడం జరిగింది. మరి ఇక్కడ కేతు విశాఖలో ఉండటం వల్ల రెండు రకాల ఫలితాలు కూడా ఉంటాయి. తులారాశిలో ఉన్నప్పుడు, ఎందుకంటే సహజంగా 7వ స్థానం కాబట్టి, 7వ స్థానం అంటే వివాహము, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, మాస్ పబ్లిక్, ఎదుటి వారు. అదే కేతువు విశాఖ నక్షత్రం మీద వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికత, భక్తి, కష్టాలు, డీప్ రీసెర్చ్, ఒంటరిగా ఉండటము ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి. కాబట్టి 2 లక్షణాలు కూడా ఉంటాయి. ఇక్కడ 63 రోజుల పాటుగా ఒక రకమైన ఫలితం ఉంటుంది. ఒక రాశిలో ఉన్నప్పుడు భావం మారుతుంది కాబట్టి మిగతా 187 రోజుల పాటుగా ఇంకొక ఇదిగా ఉంటుందండి, ఫలితం ఇంకొక రకంగా ఉంటుంది. సో ఏది ఏమైనా కూడా ఇక్కడ ఎందుకు అంటే వృశ్చిక రాశిలో ఈ విశాఖ నక్షత్రం మీద చంద్రుడు బలహీనం పొందితే, ఇదే విశాఖ నక్షత్రము ఇక్కడ 1వ పాదం కూడా మనకి ఎక్కడ ఉంటుంది, తులారాశిలో ఉంటుందండి, ఆ నక్షత్రం 20 డిగ్రీల వద్ద శని ఉచ్చ పొందుతారు. రెండు డిఫరెంట్ రాష్ట్రాల్లో ఒకే నక్షత్రం ఉన్నా కూడా ఇక్కడ చంద్రుడు బలహీనం, అక్కడ శని బలవంతులు అవుతారు. సహజంగా మనం అబ్జర్వ్ చేస్తుంటే కోర్టులో లాయర్స్ కూడాను బ్లాక్ కోట్ వేసుకుంటారండి. గురుడు జీవకారకుడు, శని కర్మకారకుడు. ఒక లా, ఒక సిస్టమేటిక్, ఒక ప్రొసీజర్ శని ఇండికేట్ చేస్తే, లాని శని ఇండికేట్ చేస్తే
గురుడు జీవకారకుడు విజ్డమ్ తెలివితేటలకు పాండిత్యం కలిగిన వాడు, న్యాయాన్ని నిర్ణయించి సమానంగా బ్యాలెన్స్డ్గా చెప్పేవాడు. కాబట్టి తులారాశి అంటే బ్యాలెన్స్డ్ తరాసు, గురు శని అంత సంబంధం ఉందండి. అందుకని గురు శని సంబంధం స్ట్రాంగ్గా ఉంటే మంచి లాయర్లు జడ్జిగా అవుతూ ఉంటారు. విశాఖ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు మరియు అగ్ని. ఇంద్రుడు వరుణుడు అంటే జలానికి సంబంధించిన వాడు, కింగ్లీ నేచర్. ఇక్కడ అగ్ని అంటే కనుక అగ్నిదేవత, అగ్ని అంటే ఫైర్ అంటే జలానికి అగ్నికి రెండు విభిన్నమండి. అందుకనే విశాఖ విశాఖ మల్టిపుల్ బ్రాంచెస్ క్వైట్ ఆపోజిట్. అందుకనే ఒక వర్క్ డిఫరెంట్ ఆస్పెక్ట్లో మనం చూడాల్సి ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు మనం ఇంకా చూస్తే కేతు నక్షత్రం. కేతు అంటే ఏడనుకున్నాం, సహజంగా కేతు కదా, న్యూమరాలజీ ప్రకారం 7 ఇండికేట్ చేస్తుంది. మనం సహజ ఉపచక్రంలో మేషం నుండి చూసినప్పుడు అశ్వినితో ఉన్నటువంటి నక్షత్రాలు మొత్తము ఇక్కడ రేవతి వరకు 27 ఉంటాయండి. ఈ యొక్క కేతు నక్షత్రము ఏదైతే కనుక మనకి ఇక్కడ ఉందో, ఇక్కడ ఇది ఈ నక్షత్రం కూడా మనకి ఇక్కడ 16 నక్షత్రం అవుతుంది. అంటే 16 అంటే 1 + 6 = 7 అంటే మళ్ళీ కేతు ఇండికేట్ చేస్తుంది. మన విషయానికి వచ్చే వరకు మరి ఇప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉందో మనం డీప్గా చూద్దామండి. తులారాశి వారికి ఇక్కడ ద్వితీయ స్థానం నుండి రాశి జన్మ రాశిలోకి కేతువు రాబోతున్నాడు. ఇక్కడ ఏమవుతుంది, మీ గురించినటువంటి మల్టిపుల్ అభిప్రాయాలు మీరు కలిగి ఉంటారండి. గురుడు ఇక్కడ మీ తులారాశిలోకి వచ్చినప్పుడు ఆయన చతుర్థము మరియు పంచమ స్థానాల్లో ఐదు మరియు 6వ స్థానాల్లో ఉంటారు. పర్టికులర్గా ఫిబ్రవరి 8వ తారీఖు నుండి 12 ఏప్రిల్ కంటే కూడా 12 ఏప్రిల్ నుంచి 18 అక్టోబర్ మధ్యన ఆ 187 రోజులు కాస్త మీరు జన్మరాశిలో కేతువు రావటం వల్ల, కేతువు అంటే హెడ్లెస్ స్పాట్ అండి, తల లేని భాగం అంటే మొండమి కింది భాగం, ఆలోచన తక్కువగా ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. మీ జాతకంలో కనుక చంద్రుడు కనుక బలంగా లేకున్నా, దుష్టగ్రహాల ప్రభావంలో ఉన్నా కూడా ఆ మూడ్ స్వింగ్స్ సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోవటం, తులారాశి అంటేనే బ్యాలెన్స్ త్రాసు తక్కెడ బ్యాలెన్స్ చేసుకోలేకపోవటం అనేది ఉంటుందండి. దానివల్ల గోల్స్ అచీవ్ కాలేకపోతారు, అనుకున్న పని చేయలేకపోవడం జరుగుతుంది. ఎందుకంటే వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ ద 7th హౌస్. ఎందుకంటే ఇక్కడ జన్మరాశిలో కేతు ఉన్నప్పుడు 7వ స్థానం 7వ స్థానంలో రాహు ఉంటాడు. కాబట్టి మీ వ్యాపారం కానీ మీ చేసే బిజినెస్లు కానీ ఎదుటి వార్త చేసే వ్యవహారం ఏదైనా సరే ఎఫెక్టివ్గా మైండ్ పెట్టి కనుక చేయగలిగితే బాగుంటుంది. సో ఇవన్నీ ఎఫెక్టివ్గా బ్యాలెన్స్ చేయాలంటే యూ హ్యావ్ టు డూ మెడిటేషన్. కేతు స్పిరిచువాలిటీ కాబట్టి జన్మరాశిలో ఉంది కాబట్టి కొంత మీరు బ్యాలెన్స్డ్గా గోల్స్ టార్గెట్స్ అవన్నీ కూడా పక్కన పెట్టి డైలీ 10 to 15 మినిట్స్ మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి రిమూవ్ కావడం వల్ల కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలుగుతారండి, ఎఫెక్టివ్గా బాగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా కేతువు జన్మరాశిలోకి రావడం వల్ల అనవసరమైన కోపం ఇగో లాంటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకా అడ్జస్ట్మెంట్ కావడం నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితులకైనా కూడా ఎలా అడ్జస్ట్ కావాలో మనం ఉండాలండి. ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో అన్నట్టుగా ఉంటుంది కదా, అలాగా మనం కూడా మనం బిహేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శని యొక్క దృష్టి కూడా ఇన్న జనవరి 14 వరకు కూడా ఇదే రాశిలో మకరంలో ఉంటారు. కాబట్టి శని భగవానుడు దశమ దృష్టి చేత జన్మరాశిని చూస్తారు. కాబట్టి స్లో ఆఫ్ థింగ్స్ అంటే యోగ కార్యక్రమమే కానీ యోగిస్తుంది కానీ స్లోగా ఉంటాయి థింగ్స్. కాబట్టి ఎఫెక్టివ్గా స్పీడ్గా పెంచాలంటే మైండ్ పెట్టాలి. కేతు ఉన్నారు కదా, మైండ్లెస్ అంటే హెయిట్ లేకుండా కింద మొండెం ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అనేది చెప్పడం జరుగుతుందండి. ఏదైనా జ్యోతిషం అంటే జ్యోతి అంటే వెలిగండి, లైట్ వేసి చూస్తూ ఉంటాం ఏం జరగబోతుందని, దాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ కేతువు మిమ్మల్ని మీ టార్గెట్స్ నుండి కొంత లక్ష్యాల నుండి బయటికి నెట్టివేస్తుందండి. అవన్నీ మర్చిపోతే మైండ్ ఉండదు కదా, గుర్తు ఉండదు. కాబట్టి మీ ఏదైనా మొబైల్లో కనుక నోట్స్ ఉన్నా, టుడూ లిస్ట్ ఉన్నా కూడా ఇప్పటికప్పుడు ఏం చేయాలి డైలీ 5 to 6 పాయింట్స్గా విభజించుకొని పర్సనల్ లైఫ్, కెరీర్ లైఫ్, టార్గెట్స్, ఏదైనా పేమెంట్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ కూడా మీరు విభజించుకొని రాసుకోగలిగితే మాత్రం, కేతు ఉన్నంత కాలం తీసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా విల్ బి బ్యాలెన్స్డ్ అండి. ఇదే విధంగా ముఖ్యంగా హెయిర్ లాస్, ఆరోగ్య మీకు హెయిర్ లాస్ కానీ చిన్న చిన్న ఇంజురీస్, కేతువు రాశిలో ఉన్నారు కాబట్టి ఇంజురీస్ జరగటము, కంటి సంబంధమైన సమస్యలు ఇలాంటివి, కొంచెం కడుపు కింది భాగం బెల్లి కింది ప్రాంతంలో కొంచెం ఏదైనా ఇన్క్రిమెంట్గా అనిపించడము ఇలాంటివి జరిగే అవకాశం కాస్త కనపడుతుంది. సో మీరు కనుక సత్వాహారం తీసుకుంటూ బ్యాలెన్స్డ్గా మెడిటేషన్ నడక ప్రాణాయామం చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మీకు మంచినే జరుగుతుందండి. సో ఇదే అండి ఈ వీడియో, నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రోనుమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.